Yeah, please read question number 3. మెటీరియల్ లో లేదా ప్రాబ్లం మీ స్టడీ మెటీరియల్ లో ఉంటుంది స్టడీ మెటీరియల్ ఉంటే యూ కెన్ ఓపెన్ బోర్డు మెటీరియల్ Page number 7. ఓకే నువ్వు చూసింది ఏం లేదులే కానీ క్వశ్చన్ చూడు ఒకసారి అట్ ప్రీమియం ఇష్యూ చేశారు 10% సో టోటల్ 100 + 10 = 110 అప్లికేషన్ 20 అలాట్మెంట్ 40 = 60 ఫస్ట్ కాల్ 30 = 90 ఫైనల్ కాల్ 20 టోటల్ 110 అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 1800 షేర్స్ 90% రీచ్ అయిందా లేదా ఎస్ And directors made allotment in full, okay. The important point is, one shareholder to whom 40 shares were allotted, he paid total amount in advance. That means that is called calls in advance. And next one, did not pay allotment, mean that is called calls in arrears. You have to calculate interest on arrears and advance. Arrears is my asset, advance is my liability. That means interest I have to pay on advance, I will receive on arrears. This is the answer. You can write or just choose. Interest calculate chestam ante. Kan number of months clear ga cheppesadu ga dates.
అలాట్మెంట్ డేట్ ఎప్పుడు? 1st జూన్. ఫస్ట్ కాల్ డేట్ ఫస్ట్ జూలై. ఫైనల్ కాల్ డేట్ 1st ఆగస్ట్. ఫస్ట్ అడ్వాన్స్ చూద్దాం. ఎప్పుడు అడ్వాన్స్ పే చేశారు? అలాంగ్ విత్ అలాట్మెంట్ అంటే 2 మంత్స్ బిఫోర్, అంతే కదా. దీనికి 1 మంత్, దీనికి 2 మంత్స్. సో 1 మంత్ 2 మంత్స్ ఇంట్రెస్ట్ రేట్ 6% ఈజ్ గివెన్. 30 రూపీస్ 20 రూపీస్ పద ప్రాబ్లం ఏం కాదు, ఎగ్జామ్లో ఖచ్చితంగా రాదు అది. ఈ ఒక్క ప్రాబ్లం అయిపోతే చాప్టర్ అయిపోయింది. ఒక నిమిషం విను. అప్లికేషన్ డేట్ 1st ఏప్రిల్, అలాట్మెంట్ డేట్ 1st జూన్, 1st కాల్ డ్యూ 1st ఏప్రిల్, 2nd కాల్ డ్యూ 1st ఆగస్ట్. అడ్వాన్స్ పే చేశాడు ఎప్పుడు చేశాడంటే అలాట్మెంట్లో మొత్తం అమౌంట్ పే చేశాడు. అంటే ఈ 1st కాల్ మనీ 1 మంత్ బిఫోర్ పే చేశాడు, 2nd కాల్ మనీ 2 మంత్స్ బిఫోర్ పే చేశాడు. ఫర్ దట్ ఐ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ టు ది కన్సర్న్డ్ పర్సన్. సో ఫస్ట్ కాల్ మనీ ఎంత? 30 రూపీస్ కదా, ఇంటూ 40 షేర్స్. అగైన్ 2nd కాల్ మనీ 20 రూపీస్ ఇంటూ 40 షేర్స్, 1 మంత్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ గివెన్ 6% పెర్ యానం. సో 14 రూపీస్. సేమ్ అరియర్స్ 2 మంత్స్ అండ్ 1 మంత్స్, ఇంట్రెస్ట్ 5% ఈస్ గివెన్. ఇది సేమ్ ఇంటర్మీడియట్ ప్రాబ్లం. డేట్స్ ఇచ్చేసాడు, అక్కడ ఏం పెద్ద క్యాల్క్ నువ్వేం చేసేది ఏం లేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఈ మంత్స్ దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే, రిమైనింగ్ అంతా చిన్న పిల్లలు కూడా చేస్తారు. ఏమైనా డౌట్ ఉందా ఆ ప్రాబ్లంలో? లేకపోతే కనుక ఒకసారి మొత్తం రివైజ్ చేద్దాం ఫస్ట్ చాప్టర్, ఈ సెషన్ క్లోజ్ చేద్దాం, తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత కలుసుకుందాం. ఓకేనా? ఓకే, జస్ట్ లీవ్ ఇట్. ఫస్ట్ చాప్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్టడీ మెటీరియల్లో టోటల్ 12 క్వశ్చన్స్ ఉంటాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 12 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ స్టడీ మెటీరియల్ టోటల్ ప్రాబ్లమ్స్, వాటి నుంచే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇలస్ట్రేషన్ నెంబర్ 12 ఈజ్ ద లాస్ట్ వన్, అవునా? 14 ఉన్నాయా? 12. ఓకే, హలో, ఐమ్ టాకింగ్. ఫస్ట్ చాప్టర్ ఒక నేను 3 to 4 టైమ్స్ చెప్పాను, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నా డ్యూటీ అయిపోయింది. ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలంటే ఆ ప్రాబ్లమ్స్ సరిపోతాయి. ఆ ప్రాబ్లమ్సే కావాలంటే నువ్వు అక్కడ ఏముండదు, ప్లస్ డివైడెడ్ బై ఇంటూ మైనస్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి,
ఆ ప్రాబ్లం వెనక స్టోరీ కావాలి, నీకు క్లాస్ కావాలి. అది ఒకసారి నేను రివైజ్ చేస్తా, కావాలంటే విను, లేదంటే డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫస్ట్ చాప్టర్ నేమ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఏం డిస్కస్ చేస్తున్నామంటే అకౌంటింగ్ ఎలా చేస్తాం దానికని డిస్కస్ చేస్తాం. ఇక్కడ అకౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ కావాలి. దానికంటే కొంచెం బ్యాక్ వెళ్తే బిజినెస్ 3 టైప్స్ చేయొచ్చు అని చాలాసార్లు చెప్పాను. సోల్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్, బాడీ కార్పొరేట్ అంటే కంపెనీస్. కంపెనీగా ఇన్కార్పొరేట్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి విత్ ROs. దానికి ఒక 2 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, MOI అండ్ AOI. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మన కంపెనీకి SIN అనే ఒక నెంబర్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. కంపెనీకి ఇప్పుడు మనీ కావాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. షేర్స్ ఇష్యూ చేయొచ్చు, లేదా లోన్స్ తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం కంపెనీస్ లోన్స్కే వెళ్తాయి, షేర్స్కి ఎక్కువ వెళ్ళవు. షేర్స్కి ఎందుకు వెళ్ళవు అంటే కనుక బయట వాళ్ళని వాళ్ళకి ఇన్వాల్వ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు బయట వాళ్ళు. సో మ్యాక్సిమం లోన్స్కి వెళ్తాయి. బట్ ఫస్ట్ టైం ఇంకా తప్పదు కాబట్టి IPOకి వెళ్తాయి. IPO అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. FPO అంటే ఫర్దర్ ఆర్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. సో షేర్స్ ఇష్యూ చేయాలి సార్ అంటే ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇష్యూ చేయాలంటే ఆ కంపెనీ లిస్టెడ్ కంపెనీ అయి ఉండాలి. లిస్టింగ్ చేసుకోవాలి విత్ RSE, రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్. ఇన్ అవర్ ఇండియా 2 ఉన్నాయి, NSE, BSE. వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే షేర్ని ట్రేడ్ చేస్తారు. అక్కడ మనం పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేసుకోవచ్చు. నువ్వు షేర్ పర్చేజ్ చేసావంటే ఖచ్చితంగా అది కంపెనీ దగ్గరైనా పర్చేజ్ ఉండదు, లేదంటే మార్కెట్లో పర్చేజ్ చేస్తావు. మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్. కంపెనీస్ ఎప్పుడు పడితే అప్పుడు సేల్ చేయవు. సో నువ్వు మార్కెట్ నుంచి పర్చేజ్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఆ షేర్ వాల్యూ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, డిపెండ్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది కంపెనీ. అండ్ దెన్ ఇష్యూ చేయాలి షేర్ క్యాపిటల్. ఏం చేస్తాం సార్ అంటే ఒక ప్రశ్న నోట్ రిలీజ్ చేస్తాం. వీఆర్ సో అండ్ సో కంపెనీ, వీఆర్ రిలీజింగ్ దిచ్ మచ్ ఆఫ్ షేర్స్. అండ్ పబ్లిక్ కావాలనుకుంటే నా దగ్గర నాకు అప్లికేషన్స్ ఇస్తారు, అలాంగ్ విత్ సమ్ మనీ పే చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ మనీ. అయితే ఇది 90% రీచ్ అవ్వకపోతే కనుక నేను మొత్తం అమౌంట్ని రిఫండ్ ఇచ్చేసేయాలి అందరికీ. దిస్ 90% ఈజ్ కాల్డ్ మినిమం సబ్స్క్రిప్షన్. ఓకే, 90% రీచ్ అయితే కనుక ఓకే, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు మనం. అప్లికేషన్ మనీ నాకు వస్తుంది, నేను నీకు అలాట్ అయినా చేయాలి, లేదా నీ మనీ నీకు రిఫండ్ ఇచ్చేసేయాలి. దట్ ఈజ్ మై లయబిలిటీ. సో అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది సార్ అంటే నేను రిసీవ్ చేసుకున్న త్రూ బ్యాంక్ కాబట్టి బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ అప్లికేషన్ అనే మనీ నాకు లయబిలిటీ అవుతుంది కాబట్టి ఐ విల్ క్రియేట్ ఏ లయబిలిటీ కాల్డ్ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్, నాకు లయబిలిటీ క్రియేట్ అవుతుంది. నాకు బ్యాంక్ టు షేర్ అప్లికేషన్ ఇప్పుడు అలాట్ చేసేస్తున్నాను దానికి. ఇప్పుడు లయబిలిటీ క్యాన్సిల్ అయిపోవాలంటే ఏం చేయాలి, నేను డెబిట్ చేయాలి షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్. నెట్ ఎంట్రీ ఏమవుతుంది సార్ అంటే బ్యాంక్ టు షేర్ క్యాపిటల్. నాకు మనీ వస్తుంది, నీకు షేర్స్ వస్తాయి. మనం 10,000 షేర్స్ ఇష్యూ చేసాం, 11,000 షేర్స్ వచ్చాయి. ఏం చేయాలి ఇప్పుడు, రిమైనింగ్ 1,000 నేను రిఫండ్ ఇచ్చేసేయాలి. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది, రివర్స్ ఎంట్రీ అవుతుంది, షేర్ అప్లికేషన్ టు బ్యాంక్. ఇక్కడ ఒక కొత్త పాయింట్ ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 షేర్స్ ఇష్యూ చేశాను, షణ్ముఖ్ 5 షేర్స్ అప్లై చేశాడు, బాలాజీ 7 షేర్స్ అప్లై చేశాడు, శశి ఒక 2 షేర్స్ అప్లై చేశాడు. టోటల్ ఎంత అయ్యి, 14. మన దగ్గర ఉన్నవి 10. శశికి నేను ఏమి ఇవ్వలా, 0 షేర్స్. ఇతనికి 4, ఇతనికి 6 ఇచ్చా.
నేను ఓన్లీ ఇప్పుడు రిఫండ్ శశికి మాత్రమే ఇస్తాను రిఫండ్, వీళ్ళందరికీ రిఫండ్ నేను ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు, ఫ్యూచర్లో అడ్జస్ట్ చేసుకుంటాను నేను. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికైతే అలర్ట్ చేయం వాళ్ళకి రిఫండ్ ఇస్తారు, వీళ్ళకి ఫ్యూచర్లో అడ్జస్ట్ చేసుకుంటాం అట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్ కాల్ మనీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ రాయాలి. ఫస్ట్ ఏమవుతుంది, అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ, షేర్ అలాట్మెంట్ షేర్ క్యాపిటల్, రిసీట్ అవుతుంది మనీ బ్యాంక్ అకౌంట్ ఎటాటు. అలాట్మెంట్ అనే లయబిలిటీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి టు అలాట్మెంట్. ఇంకోటి డ్యూ ఎంట్రీలో ప్రీమియం ఉంటే ఏమవుతుంది, షేర్ అలాట్మెంట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. ఇప్పుడు రిసీట్ అవుతుంటే ఎంట్రీ ఏమవుతుంది, బ్యాంక్ టు షేర్ అలాట్మెంట్, ఇక్కడ ప్రీమియం మళ్ళీ రాదు ఇక్కడ. ఎందుకు, ఓన్లీ డ్యూలోనే వస్తాం, ఇక్కడ రికార్డ్ చేసేస్తాం దాన్ని. ఓకేనా, ఇప్పుడు అరియర్స్ ఉన్నాయి ఇక్కడ రిసీట్ టైంలో ఏమవుతుంది, అరియర్స్ ఈజ్ మై అసెట్, అసెట్ డెబిట్ చేయాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటర్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెటర్ టు కాల్ డ్యూ టు షేర్ కాల్ అకౌంట్. అడ్వాన్స్ ఉంటే దట్ ఈజ్ మై లైబిలిటీ, లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి క్రెడిట్ చేయాలి నేను టు కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాల్ మనీ 4 రూపీస్, 6 రూపీస్ పే చేశారు, ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ డెటర్ అమౌంట్ చెప్తావా, దిస్ ఈజ్ కాల్ మనీ అండ్ పే చేసిన మనీ 6 రూపీస్ టు అంతే కదా 2 రూపీస్. ఇప్పుడు నెక్స్ట్ కాల్ వచ్చింది, నెక్స్ట్ కాల్లో తను పే చేయట్లా, ఇప్పుడు ఏం చేయాలి నేను, దీన్ని నేను ఇప్పుడు యూజ్ చేసుకోవాలి, డెబిట్ చేయాలి, రివర్స్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది, కాల్స్ ఇన్ అడ్వాన్స్ టు షేర్ కాల్ అకౌంట్. ఓకేనా, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటి ఇంతే ఫస్ట్ చాప్టర్ మొత్తం ఇదే. ఇంకొన్ని డిస్కస్ చేసాం, నామినల్ క్యాపిటల్ అంటే రిజిస్టర్డ్ క్యాపిటల్ విత్ ఆర్ఓసి, ఇష్యూడ్ క్యాపిటల్ అంటే పబ్లిక్కి ఆఫర్ చేసిన క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే పబ్లిక్ నుంచి రిసీవ్ అయిన అప్లికేషన్ అమౌంట్, కాల్డ్ అప్ క్యాపిటల్ అంటే కంపెనీ కాల్ చేసిన క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే పెయిడ్ బై ది షేర్ హోల్డర్, అన్కాల్డ్ క్యాపిటల్ అంటే ఇంకా కంపెనీ కాల్ చేయలేదు, దట్ ఈస్ కాల్డ్ అన్కాల్డ్ క్యాపిటల్. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే కాల్ చేసాము వాళ్ళు పే చేయాల, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే నేను అడ్వాన్స్గా పే చేశాను, అరియర్స్కి ఇంట్రెస్ట్ నేను పే చేయాలా వాళ్ళు పే చేయాలా, కాల్స్ ఇన్ అరియర్స్కి ఇంట్రెస్ట్ ఎవరు పే చేయాలి, షేర్ హోల్డర్స్ పే చేస్తారు నాకు, అడ్వాన్స్కి ఎవరు పే చేస్తారు, కంపెనీ పే చేస్తుంది. అరియర్స్ ఈజ్ మై అసెట్, అడ్వాన్స్ ఈజ్ మై లయబిలిటీ. ఇక్కడ మై అంటే కంపెనీ.